हाई फ्रेंड्स, वेलकम बैक टू कैसेके चैनल। नेनु मी हारिका। ने अंदर एला उन्नारंडि? बागुन्नारा? मनम ईरोजु चेसुकुंटुन्न रेसिपी पेसरपप्पु पायसम अंडि। चाला टेस्ट गा उंटुंदि। लेट चेयकुंडा प्रासेस लोकि वेल्लिपोदाम। मनम ओक ग्लास पेसरपप्पु तीसुकुन्नामंडि। बागा नीट्गा कडुक्कोनि 1 ग्लास की पेसरपप्पुकि 2 ग्लास वाटर वेसुकोवालंडि। वेसुकोनि मीडियम फ्लेम लो 2 ఆర్ 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ లో పెట్టుకుందాం ఫ్రెండ్స్। మనం అంత లోపల నెయ్యిలో జీడిపప్పులు వేయించుకుందాం ఫ్రెండ్స్। జీడిపప్పులు సన్నగా చాప్ చేసినవి, రెడ్డిష్ బ్రౌనిష్ కలర్ వస్తే చాలండి, తీసేయాలి। ఎండు ద్రాక్ష అండి, కొంచెము బాదం పప్పులు అండి, సన్నగా చాప్ చేస్తున్నానండి। చాలా టేస్ట్ ఉంటాయి వేసుకుంటే। మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్। ఒక చిన్న కామెంట్ పెట్టండి। కుక్కర్ 3 విజిల్స్ వచ్చేసిందండి మీడియం ఫ్లేమ్లో। మూత తీసినాక చూడండి, ఇలా వచ్చేంత వరకు మనం కుక్కర్ ఎక్కువ మాడిపోకుండా పప్పు ఇలా చూడండి, ఇలా జ్యూసీ జ్యూసీగా వస్తే చాలు। పప్పు అయితే మెదిగింది, మనం ఉంచుకున్న నెయ్యి ఎంత దీంట్లోకి వేసేసుకుందాం ఫ్రెండ్స్। చూడండి ఎంత బాగుంటుందో, ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది। పిల్లలు బాగా స్వీట్ చాలా ఇష్టంగా తింటారు చూడండి। 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు షుగర్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్। ఇంకా ఎక్కువ షుగర్ ఇష్టపడే వాళ్ళు వేసుకోండి, షుగర్ ఇక్కడికైతే సరిపోతుంది। 1 కప్పు వేసినాం షుగర్, షుగర్ కరిగే మెల్ట్ అయ్యేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్। చూడండి మెల్ట్ అయింది, 2 ఆర్ 3 స్పూన్స్ కోవా ఫ్రెండ్స్ మీకు ఆప్షన్, మీకు నచ్చితే వేసుకోండి, ఒకవేళ లేకపోతే అవసరం లేదు। పాలు 1 గ్లాస్ వేసుకున్నానండి, బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్। పాలమీగడ ఉంది, వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వేస్తున్నా నేను। మీరు కూడా ఎప్పుడైనా స్వీట్ రెసిపీ చేస్తున్నప్పుడు, పాయసం కానీ ఇంకేదైనా రెసిపీ, దద్దోజనం కానీ చక్కెర పొంగల్ కానీ వేస్తున్నప్పుడు కొద్దిగా పాలమీగడ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది। ఇలాచీ పౌడర్ అండి కొంచెం యాడ్ చేస్తున్నా నేను। ఫైనల్గా అన్నీ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అండి అన్నీ యాడ్ చేసేస్తున్నాను। బాదం పప్పులు చూస్తున్నారు కదా, అన్నీ యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్। చాలా టేస్ట్ ఉంటుంది, చల్లగైతే కొంచెం గట్టి పడుతుంది, కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేస్తే చూడండి ఇక్కడ గట్టి పడింది చూడండి। ఫైనల్గా అయితే పెసరపప్పు పాయసం రెడీ అయిపోయిందండి। మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ దీపావళి ఫ్రెండ్స్, ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా టపాసులు పేల్చుకోండి పిల్లలు। ఓకే బాయ్।